ఐలన్నా బాటలోనా ఐలన్నా బాటలోనా ఉరికి రారావో తమ్ముడా ఐలన్నా బాటలోనా ఐలన్నా బాటలోనా ఉరికి రారావో తమ్ముడా ఐలన్నా బాటలోనా ఆలేరు కిల్లా పైన ఆలేరు కిల్లా పైన మన జెండా ఎగరవేయగా ఆలేరు కిల్లా పైన ఆలేరు కిల్లా పైన సింగారమ్మ అక్క జిల్లలకు మా అమ్మలకు తల్లులకు పెద్దలందరికీ ముఖ్యంగా యువతకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినట్టు మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్సు అందజేస్తున్నా. ఈరోజు ఎలక్షన్లో ప్రచారం భాగంగా వేదిక నిర్వహించినటువంటి పెద్దలు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, సిపిఐ టీడీపీ నాయకులు, మండల నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. కొద్దిగా లేట్ అయినా మా అమ్మలక్కలందరూ కూడా మా బిడ్డ ఏం చెప్తాడో వినడానికి వచ్చిన మా తల్లులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. మీరు ఒకటే ఆలోచన చేయాలి, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం, తెలంగాణ వస్తే మా గ్రామం అభివృద్ధి అవుతాయి అనుకున్నాం, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, నిధులు నీళ్లు నియామకాలు అనుకొని ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఈ సింగార గ్రామానికి ఏమైనా కొత్త పని అయిందా? ఆ తల్లి ఆశించిన తెలంగాణ ఇది కాదు. 60 సంవత్సరాల కళ, 1200 మంది విద్యార్థుల బలిదానంతో ఆత్మ గౌరవంతో వచ్చిన తెలంగాణ మరి ఇలా ఎవరి పాలైందమ్మా? తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మిగులు బడ్జెట్తో తెలంగాణ ఉంది. మనం ఏర్పడ్డప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అయింది, మరి ధనిక రాష్ట్రం ఈ 9.5 సంవత్సరాల్లో అప్పుల రాష్ట్రంగా మారింది. మరి దేనికోసం ఈ రాష్ట్రం అప్పుల పాలైంది? ఈ సింగార గ్రామానికి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? కొత్త పెన్షన్ ఇచ్చిండా? కొత్త రుణమాఫీ చేసిండా? ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? ఏ పిల్లలకైనా ఉద్యోగం వచ్చిందా? మరి మా మహిళా సంఘాలకు, అక్క జల్లులకు వడ్డీ లేని రుణాలు వచ్చినాయంటే ఏ కుటుంబం అడిగినా మాకు ఏం రాదంటున్నారు. మరి ఏం రాంది తెలంగాణ? ఎట్లా అప్పుడు అప్పుడే తెలంగాణ అయింది? మరి దేనికోసం ఈ రాష్ట్రం అప్పుల పాలైంది? మీరు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ వస్తే మన బతుకులు కాదు. మనం ఓట్లేసి గెలిపించినటువంటి సునీతా మహేందర్ రెడ్డి బతుకులు మారినాయి. ఆమెకే బంగ్లాలు వచ్చినాయి, ఫామ్ హౌజ్లు వచ్చినాయి, 100 ఎకరాలు వచ్చినాయి, 1000 కోట్లు తీసుకొని మళ్ళొక్కసారి ముచ్చటగా 3వ సారి ఓటు వేయమని వస్తుంది. మరి 2 సార్లు నమ్మి నీ కోటేస్తే ఈ సింగారానికి ఏం అభివృద్ధి చేసామని అడగాల్సిన అవసరం ఉంది. ఆ తల్లి ఆశించిన తెలంగాణ ఇది కాదు. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ తెలంగాణ సంపద గడప గడపకు చెందాలనే ఉద్దేశంతో తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈ టీఆర్ఎస్ నాయకులు దోచుకొని దాచుకొని ఆ పైసలతోటే ఎలక్షన్లు వస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఆ తల్లి ఆలోచన చేసింది మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల కోసం ఈ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో ఆ తల్లి 6 గ్యారంటీ స్కీములు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీ స్కీములలో కూడా మహిళల కోసం పెద్దపీట వేసింది. మహిళలందరికీ ఈ సింగార గ్రామంలో ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాల్లో ఒక కుటుంబంలో మహిళకు నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో వేసే విధంగా ఆ తల్లి నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా గతంలో ఎట్లయితే 450 గ్యాస్ ఇచ్చినామో ఇలా ప్రతి కుటుంబానికి 500 గ్యాస్ ఇచ్చే విధంగా ఆ తల్లి నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో నా అక్క జల్లెలు, మా అమ్మలు ఎక్కడ పోయినా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తల్లి మహిళల కోసం పెద్దపీట వేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతు బాధలు తెలిసిన పార్టీగా రైతులు అప్రపాలున్నదని చెప్పి ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ఈ 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ వచ్చేవాడమ్మా నేను రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి సింగారంలో నా రైతులను మా అమ్మలు నడుతున్నా ఏ రైతుకైనా 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయిందా? ఇలా సంవత్సరానికి 25,000 అంటున్నాడు, అలా 12,500 మిత్తి, 12,000 అసలు. ఇలా మళ్ళీ అసలు అట్టే ఉంది, మిత్తి పెరిగి బ్యాంకులలో అప్పే ఉంది. కాబట్టి ఆ తల్లి మళ్ళీ రైతుల కోసం ఆలోచన చేసింది. ఈ తెలంగాణలో ఏ రైతు కూడా అప్పుల పాలు కావద్దని చెప్పి ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది ఆ తల్లి, రైతులు రాజ్ చేయడం కోసం. అదే మాదిరిగా రైతు బండి ఇచ్చిన ప్రతి పంట, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ప్రతి పంటను కూడా ప్రభుత్వమే కొనే విధంగా ప్రభుత్వ ధరతో పాటు మద్దతు ధరతో పాటు బోనస్గా 500 ఇస్తే ఇవాళ ఒక ఎకరాకు పండే పంటలో 20 నుంచి 25,000 అదనంగా ఆదాయం వస్తుందని చెప్పి ఆ తల్లి మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నది. అంటే రైతులు రాజు చేయడం కోసం రైతు డిక్లరేషన్ తీసుకున్నాం. ఈ కేసీఆర్ గొప్ప చెప్తున్నామ్మా నేను రైతు బంధిస్తున్నా ఎకరాకు 5,000 ఇస్తున్నా అంటున్నాడు. మరొక ఎకరాకేమో రైతుకు 5,000 ఇచ్చి
వందల ఎకరాల వేల ఎకరాలకు మంత్రి మల్లారెడ్డికి కోట్లలు ఇస్తాడు, మంత్రి జీవన్ రెడ్డికి కోట్లలు ఇస్తాడు, మరి మా రైతులకేమో 5000 ఇస్తే రైతు రాదు అంటున్నాడు. దీనికోసం అది రైతు బంధు కాదు, అది ఓట్ల బంధు కాబట్టి ఆ తల్లి మళ్ళీ ఆలోచన చేసింది. ఈ సింగారం గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కంటికి సంవత్సరానికి 15000 రూపాయలు పెట్టుబడి సాయంగా తల్లి మన రైతులకు ఇస్తుంది. అదే మాదిరిగా ఎవరైతే భూమి లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు భూస్వాముల దగ్గర కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తూ కూడా కౌలు రైతులకు ఎకరాకు 15000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తుంది తల్లి సోనియా గాంధీ. ఈ సింగార గ్రామంలో ఎకరం అద్దెకరం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా భూమి లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి పరాలందారని చెప్పి ఎవరైతే భూమి లేని వ్యవసాయ కూలీలు ఉంటారో మీరందరూ ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ ఉపాధి పథకం మనం కరూపని అంటాం. మీరు కరూపనికి సంవత్సరంలో ఒక్క రోజు పోయినా సరే వాళ్ళందరికీ సంవత్సరానికి 12000 రూపాయలు మీ ఖాతాలో వేస్తుంది. అంటే రైతులను, కౌలు రైతులను, భూమి లేనటువంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి 12000 ఖాతాలు వేస్తే ఇది రైతుల కోసం, వ్యవసాయ కూలీల కోసం ఆ తల్లి ఆలోచన చేసింది. ఆ తల్లి గొప్ప మనసుతోటి తెలంగాణ ఇచ్చినాక ఏ గ్రామాల అభివృద్ధి కాలేదని ఈ 6 డిక్లరేషన్ ఇస్తే ఈ కేసీఆర్ అబద్ధ మాటలు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పథకాలు యాదకొస్తాయి. గతంలో ఈ సింగార గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చింది. ఇచ్చినారాలమ్మా ఈ గ్రామంలో ఇందిరా మిల్లు ఇచ్చినారా? కేసీఆర్ ఏమోనమ్మా, తెలంగాణ ధనిక రాష్ట్రం, తెలంగాణ ధనిక రాష్ట్రంలో మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బాయిలు నాకు ఓటేసి అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలి తల్లి? 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఓ కిచెను, ఓ అర్రా, బయట జైలు అన్నాడు. మరి అట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా? ఉన్నాయా అమ్మా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా? మరి ఆ రకంగా డబుల్ బెడ్రూమ్ 2 అర్రాలట, ఓ హాలట, ఓ జైలట, అర్రా. అర్ర ఎందుకు రాయ్యా అంటే అరే అల్లుడు వస్తే అర్రలు వండుకోవాలన్నాడు. మరి మా సింగార గ్రామంలో కొత్తగా పెళ్ళిళ్ళు 10 మంది బిడ్డల పెళ్లికి వచ్చినా అల్లుడు వచ్చి అర్రలు వండుకుంటున్నా అట్లా వండుకుంటున్నా అమ్మా చెప్పాలి. మొన్న దీపావళికి దసరాకు మన అల్లుళ్ళు వచ్చిర్రు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లేకపోయి 2 అర్రలు లేకపోయి, బెడ్రూమ్ లేకపోయి, హాల్ లేకపోయి, కిచెన్ లేకపోయి. నేను అర్ర కట్టిస్తా అంటే అల్లుడు వచ్చి అర్రలు వండుకోనట. చాలా మంది అంటున్నారు ఇంట్లో పీనిగల అల్లుడు వచ్చి అర్రలు కలిపిట్టి ఆకిట్ల వంటున్నారు. అంతేనే కాదా గా రకంగా మనని మోసం చేసే మన అల్లు తాలిచ్చ తీసే ఒక్క డబుల్ బెడ్రూమ్ లేకపోయి. దానికోసం మన తల్లి సోనియా గాంధీ కూడా ఆలోచన చేసి ఈ సింగారం గ్రామంలో ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మిల్లు ఇచ్చే బాధ్యత తల్లి తీసుకుంది. కాబట్టి ఆ ఇందిరమ్మిళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు పెట్టి ఇందిరమ్మిళ్ళు, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షలు ఇచ్చి ఈ సింగారంలో 100 మంది కట్టుకున్నా, 150 మంది కట్టుకున్నా ఇందిరమ్మిళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మీరు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి అధికారం ఇవ్వాల్సిందిగా మీ బాధ్యత. ఆ తల్లి మన కోసం, మన తెలంగాణ సంపద కోసం, మన గ్రామాలకు ఎందాలనుకుంటే ఈ దుర్మార్గుడు ఉచిత హామీలు ఏ ఒక్కటి చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎంతమంది అరువులుంటే అంతమందికి 200 పెన్షన్ ఇచ్చేది. ఆ 200 పెన్షను ఇవాళ 2000 కంటే ఎక్కువ తల్లి. ఆ రోజు 200 పెన్షను ఇద్దరికి వస్తే ఇవాళ 2000 అని చెప్పి ఇంటికి ఒక పెన్షన్ ఇస్తుంది తప్ప ఈ కేసీఆర్ ఏం చేస్తలేడు. ఆ రోజు 200 తీసుకొని మా డీలర్ షాప్ తాను పోతే 180 రూపాయలకు 9 సరుకులు సంచి నుండి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఏమమ్మా 180 రూపాయలకు డీలర్ షాప్ తాను పోతే సంచి నిండా 9 సరుకులు ఉప్పు, పప్పు, కారం, చింతపండు వచ్చిన మాట వాస్తవమా కాదా? మరి ఇవాళ 2000 తీసుకొని డీలర్ తాను పోదాం, డీలర్ షాప్లో బియ్యం దప్పేమో దొరుకుతున్నాయమ్మా, బియ్యం దప్పేమో దొరుకుతున్నాయా? మరి తెలంగాణ వస్తే 9 సరుకులు పోయి 18 సరుకులు కావాలి, కానీ ఉన్న సరుకులు బంద్ చేసి ఒక బియ్యమే ఇస్తుంది. కాబట్టి ఇలా తల్లి ఆలోచన చేసింది. ఈ తెలంగాణ సంపద ఈ సింగారంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి చెందాలని చెప్పి, ఏదైతే పెన్షన్ దారుల్లో ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి కూడా ఈ పెరిగిన ధరలకు, ఇప్పుడున్నటువంటి అవసరాలకు 2000 సరిపోదు. ప్రతి కుటుంబంలో ఇద్దరికి 2-4000 రూపాయలు, 8000 ఇస్తామని చెప్పి తల్లి మాట ఇచ్చింది. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఎట్లాగో ఓడిపోతామని తెలిసి వాళ్ళకి డిపాజిట్ రాదని చెప్పి కాంగ్రెస్ వస్తే పింఛన్ రాదు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు. అరే అయ్యా మరి కేసీఆర్ నీ ఫామ్ హౌస్లో వండుకొనిస్తున్నా, ఫామ్ హౌస్లో పంట అమ్మిస్తున్నా, ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ కట్ కాదు తల్లి. 2 70 రూపాయలు ఇచ్చి 200 చేసినాం,
రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసినాం, వెయ్యి రూపాయలు రెండు వేలు చేసినాం, ఆ రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నాం. ఎంతమంది అర్హులు ఉంటే ఈ సంఘారంలో అంతమందికి నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. మీరు ఆలోచన చెయ్యాలి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని రెండు సార్లు మీరు కొంగిడి సుంతామైన దేడికి ఓటేసి గెలిపిస్తే ఇవాళ ఆమె కుటుంబమే అభివృద్ధి అయింది. ఆమెకే ఫామ్ హౌజ్లు వచ్చినాయి, ఆమెకే బంగ్లాలు వచ్చినాయి, వందల ఎకరాలు వచ్చినాయి, వేల కోట్లు వచ్చినాయి. మా సింగారం ప్రజలకు చిప్ప చేతికొచ్చి కాడుకొచ్చి అంతేనే కదా. ఎల్లకు పెద్ద అంటుంది బిడ్డాను ఎప్పుడు వచ్చినా ఆ రాయి చెట్టు కిందకి వచ్చి మాట్లాడిపోతావు, ఆమె ఏమున్నా రోడ్డు మీదకి వస్తాని బండి కొద్ది బిడ్డ నువ్వేం కష్టపడకు, నీకు మేము ఓటు వేయకున్నా నీకు మేము ఎప్పుడు అధికారం ఇవ్వకున్నా నువ్వు మా గ్రామానికి ఫిల్టర్ ఇచ్చినావు, మా ఇంటికో క్యాన్ ఇచ్చినావు, యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ పంపినావు, కరోనా కష్టకాలంలో మమ్మల్ని నాదుకున్నావు, శానిటైజర్ మాస్క్ గుడ్లు మాకు పంచిన బిడ్డ నువ్వేం బాధపడకు. ఏడికి పోయినా బీర్లైలే బీర్లైలే అంటున్నావు, ఖచ్చితంగా వస్తావు బిడ్డ అంటే అమ్మ బీర్లైలే కాదు బీర్లైలే గుర్తు చేయి గుర్తు అంటే అట్లా నా బిడ్డ అంటుంది. మళ్ళీ ఇంకో అమ్మ నది ఇన్ని పైసలు సంపాదించి మహేందర్ రెడ్డి రాత్రిపూట ఊర్ల పట్టు పోయి పైసలు వస్తుండట, ఇవాళ వ్యాధికి వచ్చినాయి ఆయనకు సంఘాలు. ఈ తొమ్మిదేళ్ల పొద్దులో ఏ ఒక్క ఇల్లు కట్టేయలే, ఏ ఒక్క రుణమాఫీ చేయలే, రైతు రుణమాఫీ చేయలే, ఇవాళ పెన్షన్ లేదు, ఇన్ని డబుల్ బెడ్రూమ్ లేదు, రైతులకు ఏ విధంగా లబ్ధి జరగలే, పిల్లలకు ఉద్యోగాలు రాలే. మరి ఏమొచ్చినాయంటే సునీతా మహేందర్ రెడ్డికి రెండు పదవులు వచ్చినాయి, మహేందర్ రెడ్డికి రెండు పదవులు వచ్చినాయి, వాళ్ళ ఇల్లు నిండి తప్ప ఏం కాలే. అందుకే తల్లి అంటుంది బిడ్డ మేము ఓట్లేస్తే ఎమ్మెల్యే సంపాదించిన పైసలు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకుంటాం, ఓటుకు ఐదు ఇచ్చినా తీసుకుంటాం, పది ఇచ్చినా తీసుకుంటాం, బీర్లైలే చెయ్యి గుర్తుకేస్తాం బిడ్డ అంటుంది. ఎందుకమ్మా అన్న నీకు మేము ఓటు వేయకున్నా ఇన్నిసార్లు మా గ్రామం వచ్చినావు, మా బిడ్డగా మా కొడుక మాకు సేవలు అందించావు కాబట్టి నీకేస్తాం బిడ్డ అంటుంది. మరి మీరేమంటారమ్మా ఈసారి అందరూ కూడా ఏ ఊరు పోయినా ఏ కరువు పోయినా ఏ చెట్టుకింది పోయినా ఏ పత్తెరు పోయినా బీర్లైలే బీర్లైలే అంటే ఈ సునీతా మహేందర్ రెడ్డికి సునీతకు జ్వరం వచ్చింది, చలి జ్వరం ముట్టి వాళ్ళ డాడీ దాన్ని కొరికిరు. సునీతా మహేందర్ డాడీ అడిగారు ఎవరు? సునీతా మహేందర్ డాడీ కేసీఆర్ తను పోయి డాడీ డాడీ ఆడవాడ బీర్లైలేట ఏ ఊరు పోయినా ఆయన పేరు చెప్తున్నారు, ఏడు పోయినా ఆయన పేరు చెప్తున్నారు, నేను గెలిచినట్లేం డాడీ, పోయినసారి వచ్చి నన్ను గెలిపించను మళ్ళా రాడాడంటే ఆయన హెలికాప్టర్ వేసుకొని ఆలయం దిగిండు. ఇట్నే పక్కన పెట్టుకొని సునీతమ్మ నా పెద్ద బిడ్డ మీరు సునీతం గెలిపిస్తే పెద్ద పదవి ఇస్తానడు, పోయినసారి అట్లాంటినే సునీతకి గెలిపిస్తే గెలిపిస్తే పెద్ద పదవి వచ్చే జూబ్లీస్ బంగ్లా వచ్చే మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటున్నావు. సునీత ముఖం కాదు చూసేది నా ముఖం చూడరి, సునీత సాధగా చేయకున్నా నా ముఖం చూడంటే ఆ పెద్దమ్మ లేచిందట. ఓ నీ ఘోరంగా రెండు సార్లు నీ పెద్ద బిడ్డ అంటే ఇష్టం, ఈసారి మా సొంత బిడ్డ బీర్లైలేకేస్తామంటే ఆ కేసీఆర్ కూడా చెవులు మూసుకొని పోయిందట. మరి మీరేమంటారు తల్లి కేసీఆర్ బిడ్డకు రెండు సార్లు వేసారు, ఈసారి మీ సొంత బిడ్డ మీ కొడుకు ఈ గ్రామానికి సేవ చేయడానికి మీ బీర్లైలగా మీ బిడ్డగా ముందుకొస్తున్నా, మరి కేసీఆర్ బిడ్డకు రెండు సార్లు వేసారు మీ సొంత బిడ్డ బీర్లైలకి సరేస్తారా ఎలా? ఏమన్నా వేస్తారా? వేస్తారా? మీరు రెండు సార్లు వేస్తే ఆస్వాదిస్తే వాళ్ళ ఇల్లు నిండి తప్ప మనకు అభివృద్ధి కాలే. ఈసారి మీకు మీ గ్రామానికి పెద్ద సమస్య ఉంది నా దృష్టికి వచ్చింది. గతంలో ఇచ్చినటువంటి ఇనాం భూములన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఓ ధరలు తెచ్చి మన భూములు మనకుందగా కూడా చేస్తున్నారు. మన భూములన్నీ గుంజుకొని వాళ్ళు పెద్దాయి, ఇనాం భూములు కూడా ఇవాళ ధరలి పేరు మీద దాపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ రేపు చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపిగానే ఆ ధరని క్యాన్సిల్ చేసి మీ భూములు మీకు వచ్చి చేసే బాధ్యత నేను తీసుకుంటా. కాబట్టి మీరు ఆలోచన చెయ్యాలి. చెరు నిలకాలనా ఇది చిన్న పని, మీ ధరలతో క్యాన్సిల్ చేసి మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం లేగానే ఈ గ్రామంలో ఎంతమందికి ఇందిరా మిల్లు అవసరం ఉంటే ఇందిరా మిల్లు, కొత్త రేషన్ కార్డు, పెన్షన్ విధానం, నాలుగు వేల పెన్షను, ఇవాళ రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంతో సాధ్యమవుతాయి. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది, ఆ ఓటు అనే ఆయుధం కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద వేసి మీ బీర్ల మీ బిడ్డ బీర్లైలేకేస్తే సేవేందో చూస్తాడు, మీ గ్రామం ఎట్లా అభివృద్ధి కాదో నేను చూస్తానని చెప్పి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాం. ఒక్క అవకాశం ఇస్తే సేవేందో ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ధి కాదో, మీ భూములు మీకు ఎట్లా రావో, ఈ గ్రామానికి ఇండ్లు ఎట్లా రావో నేను చూస్తా. కాబట్టి ఆలోచన చేసి మీరంతా మీ బిడ్డను ఆశ్వదిస్తారని చెప్పి సింగారం మా అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు. ఏదో కాలువ అంటుండు
ఆ కాలువ సొంత నిధులతో కూడిస్తా ఎలక్షన్ కోసం కాబట్టి ఆ చెరు నీళ్ళు వచ్చే విధంగా సాయ శక్తులు నేను కష్టపడతా కాబట్టి మీరు రేపు 30 తారీఖున కాంగ్రెస్ పార్టీ చేయగుట్టు మీదేసి భారీ మెజార్టీ గెలిపేయాలని చెప్పి ఇంతసేపు మీ బిడ్డ కోసం మీ కొడుకు కోసం వేచినందుకు మా తల్లులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే మా అమ్మని చేయలేతలేం ఏమమ్మా మీ బిడ్డ మీద ప్రేమ లేదా కేసీఆర్ బిడ్డ మీద ప్రేమ ఉందా మీ బిడ్డ మీద ప్రేమ ఉంటే చెయ్యి లేపాలి చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే తల్లి రేపు ఈవీఎం లో మొదట గుర్తే మనది ఒకటే ఓటు అది మొదట ఒకటో నెంబర్ ఫస్ట్ నెంబర్ కూడా నా ఫోటో ఉంటది ఈసారి ఫోటోతో సాయిచ్చారు కాబట్టి నా ఫోటో ఫోటో బుక్ పట్టి మన చెయ్యి గుర్తుంటది దాని మీద మీరు చెయ్యి గుర్తు మీద ఓటేసి ఈ గ్రామంలో భారీ మెజార్టీ ఇయాల్సిందిగా ఈ గ్రామాన్ని ఖచ్చితంగా ఆమె దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి నేను దత్తత తీసుకోకుంటే అభివృద్ధి చేస్తా గతంలో ఇదే రాయి చెప్పుకున్న చెప్పిన ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నేను తీసుకొని పరిష్కరిస్తా ఆ భూములను కూడా మీ భూములు మీకు పట్టా ఇచ్చి మీరు అవసరమైతే అమ్ముకున్నా కొనుకున్నా వాడుకున్నా మీ పేరు మీద చేస్తా కాబట్టి రేపు 30 తారీఖున మీ బ్యాలెట్ బాక్స్లో ఒకటవ నెంబర్ మీదనే ఉంటది కాబట్టి మీకు ఫోటోతో సహా ఉంటది మీరందరూ మీ బిడ్డ చెయ్యి గుర్తు మీద ఒటేసి గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాం జై కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు గెలవలేక ఎన్నో చిమ్మిక్కులు చేస్తున్నారు అందరూ అన్ని ఊళ్ళల్లో బీలాయలు బీలా అంటే ఒకటి బీలాయలకు వేసుకొని ఒకటి కారుకు వేసుకుంటున్నారు అంటే మనని కన్ఫ్యూజ్ చేయడానికి కేసీఆర్ చిమ్మిక్కులు ఎట్లుంటాయంటే ఎట్లాగో ఒకటి బీలాయలకు వేయడానికి డిసైడర్ అందరూ ఏ అక్కని అడిగినా ఏ తల్లిని అడిగినా ఎవ్వరడిగినా బీర్లైలే బీర్లైలే అంటారు బీర్లైలే గుర్తే చెయ్యి గుర్తు చెయ్యి గుర్తే బీర్లైలే కానీ రెండోట్లుండే తల్లి ఒకటే ఒకటి ఉంటుంది ఒకటే మొదటి డబ్బాలో చెయ్యి గుర్తు మీద వేయాలి కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి మీరు వేసుకోరు ఒకటి ఐలాక్ వేసుకోరు ఒకటి కారు వేసుకుంటున్నారు ఈ కన్ఫ్యూజ్ చేసి మళ్ళొక్కసారి మాయ మాటలతో గెలవాలని చూస్తే తప్ప వాళ్ళు డబ్బు బలంతో వస్తున్నారు మనం మీ జన బలంతో వస్తున్నాం మా తల్లుల మా చెల్లెల మా అక్కల దీవెనంత వరకు బీర్లైలకి ఏం కాదు కాబట్టి మీకు సేవ చేయడానికే ముందుకొస్తా మీరు ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి మా తల్లులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.